పులి కడుపులో పులే వస్తది మరి ఆనాడు ఉద్యమంలో కూడా వారితో పాటు ఉండి అన్ని వదులుకొని తెలంగాణ వస్తా అనుకోలేదు ఆ రోజుల్లో ఎందుకంటే మేము కూడా వారితో పాటు ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నాం తెలంగాణ రాదు గానీ కేసీఆర్ గారు వచ్చుడో తెలంగాణ ఆయన వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదంతో వెళ్ళిండు మరి సస్తే అందరం దత్తం అని చెప్పి ఆయన ఎన్నికలు ఉండి మరి ఇలా తెలంగాణ నేర్చుకొని ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో నారాయణపేట నుంచి మొదలుకుంటే నల్లు మూలల ఏ ప్రాంతంలో చూసినా ఇలా లక్షలల్లో 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు 2 రూపాయలు 2 కోట్ల రూపాయలు ధర ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన భూముల ధర ఎందుకు పెరిగింది మనకి ఎందుకు విలువ వచ్చింది ఇలా మనం ఎందుకు బతుకుతా ఉన్నాం ఈ తెలంగాణలో మూడు ఊటల అన్నం తినకుండా ఉపవాసం ఉండే అనేటువంటి వ్యక్తి తెలంగాణలో ఎవరు లేరు దేశంలో చాలా మంది ఉపవాసాలు ఉన్నారు దేశంలో చాలా మంది ఆకలి చావులు జరుగుతా ఉన్నాయి కానీ దేశ ప్రజల వల్ల కాదు ముఖ్యం ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ రాజకీయం చేయాలి ఎక్కడ ఎలక్షన్ దగ్గర వస్తున్నామంటే ఈ గుంపంతచ్చు వాలి ఆ గుంపు వాలి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది ఎన్నికడికి మన ఊర్లో జాతర అవుతుండే కందూరు జాతర అయిపోగానే గుడారాలు లేపి కుర్మూరు జాతరకు వస్తుండే అది అయిపోగానే మన్నెంగొండ జాతర అక్కడ అయిపోగానే జడ్చేల మనం గంగపూర్ జాతరకు పోతున్నాయన్నమాట గుడారాలు లేపుకొని గట్లా వీళ్ళు కూడా గుడారాలు వేసుకొని ఏ ఎలక్షన్లు వస్తున్నాయంటే అక్కడ పోవడం ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం మళ్ళీ ఇంకో దగ్గర కోవడం ఎవరు దేశంలో ఏ రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ అయినా కానీ తెలంగాణ బిడ్డల మనం ఎంత అన్యాయానికి గురైనటువంటి వాళ్ళం కసితో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోలే మన గురించి మనం నిలబెట్టుకోవాలని చెప్పని మరి ఖచ్చితంగా కేటీఆర్ గారు అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాలో కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తర్వాత అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడుపుతాడు సాదా సీదాగా ఉంటాడు హంగు ఆర్భాటాలు లేకుండా కేసీఆర్ గారికి ఎట్లయితే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కావాలని ఎట్లా కోరుకుంటాడో ఆ రకంగా కోరుకునేటువంటి వ్యక్తి ఇలా మనకు వచ్చిండు కనుక ఖచ్చితంగా మరి ఆయన ద్వారా మన జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలని ఇక్కడ సమస్యలన్నీ కూడా మన నాయకులు మన పెద్ద నాయకులు చెప్పి అనునిత్యం ఇవన్నీ శాంక్షన్ అవుతున్నాయంటే ఆయన రోజు 100 మంది కలిస్తే కాదు లెక్క కలవకుండా లక్ష మందికి ఎట్లా లాభం చేయాలి నన్ను కలవడానికి 1000 మంది రావచ్చు 2000 మంది రావచ్చు కానీ నారాయణపేటలో మక్తల్లో మారుమూల కోలంగల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పేద రైతు కూడా గుంట భూమి ఉన్న రైతులు వచ్చిపోతే కూడా ఏం లబ్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసే గొప్ప నాయకుడు మనకు కేసీఆర్ గారు ఉన్నారు కనుక వారికి మన కళ్ళి విషయాలు ఎప్పటికప్పుడు చెప్పి తీరుస్తారని నమ్మకం మనందరి పేద ఉందని చెప్పి మరి మీరు ఇట్లాగనే బొమ్మడి జిల్లాకు కనీసం నెలకు ఒకసారైనా 2 నెలలకు ఒకసారైనా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు మా దగ్గర మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ప్రాంత ప్రజలు చూడాలని చెప్పి కోరుకుంటారు కనుక ఖచ్చితంగా మీరు 2-3 నెలలకు ఒకసారి ప్రాంతాన్ని పర్యటించి ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపేటట్టు చేయాలని చెప్పని మరి రాజేంద్ర రెడ్డి గారు లాంటి నాయకుడు మీకు ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నందుకు చాలా సంతోషపడాలి ఆయనకు పైసలు అవసరం లేదు మీకు తెలుసు కష్టపడి పైసలు ఉన్నాయంటే అడ్డగోలు వచ్చిన పైసలు కాదు పైసా పైసా చెమట రక్తం కరిగించి డబ్బులు ఒక విద్యా సంస్థలను పెట్టి ఒక మంచి పేరు తెచ్చినటువంటి నాయకుడు అవసరం అనుకుంటే 10 పైసలు పెడతాడు కానీ 10 పైసలు తీసుకునేటోడు కాదు కనుక అలాంటి నాయకులకు అండగా ఉండి ఇంకా నారాయణపేట అంటే వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దిమ్మ తిరిగేటట్లు అందరు కూడా 14 నియోజకవర్గాల్లో గెలిపించేటట్లు మీరు అందరు కూడా పాటుపడాలి కృషి చేయాలని చెప్పని మీ అందరు కూడా సభాముఖంగా వినవించుకుంటూ జై తెలంగాణ గట్టి అక్క జై తెలంగాణ చేతులలో అందరు కూడా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్.